కేంద్ర ప్రభుత్వం మోదీకి వ్యతిరేకంగా 14 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చొరవతో హస్తినలో సమావేశమైన ఆయా పార్టీల నేతలంతా దేశ రాజకీయాల్లో మహాకూటమి ఏర్పాటు విధి విధానాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ హాల్లో జరుగుతున్న ఈ భేటీ కోసం ఇప్పటికే వివిధ పార్టీల జాతీయ నేతలు హాజరయ్యారు. రేపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరిన్ని పార్టీలు వస్తాయని కాంగ్రెస్, టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం ఎంతో దూరం లేనందున కూటమి కార్యకలాపాలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మోదీని గద్దె దించి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఏకైక అజెండాతో అన్ని పార్టీలతో తొలి సమావేశం జరుగుతోంది. కూటమి పార్టీలు జాతీయ స్థాయిలో ఎలా కలిసి పనిచేయాలి, వారి రాష్ట్రాల పరిధిలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఒక అవగాహనకు రానున్నారు. దీనికి తోడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై చర్చించనున్నారు. రైతాంగ సమస్యలు, నిరుద్యోగం, పెద్ద నోట్ల రద్దు, రాఫెల్ కుంభకోణం, జీఎస్టీ, పెట్రోల్ ధరలపై నేతలు చర్చించే అవకాశం ఉంది. తర్వాత ఏపీ భవన్లో నిర్వహించే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రి 9:30కు తిరిగి ఆయన విజయవాడ బయలుదేరతారు. ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల నేతల సమావేశం జరుగుతోంది. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అడిగి. ప్రదీప్, ఢిల్లీలో నాన్ బీజేపీ పార్టీల సమావేశం, ఐ థింక్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఒకే చోట కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారేమో, ఏంటి సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ప్రదీప్? సౌజన్య, నిన్నటి ఎగ్జిట్ ఫలితాల నేపథ్యంలో, అంటే 2-3 రోజుల క్రితం వచ్చిన ఎగ్జిట్ ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్షాల్లో మాత్రం ఖచ్చితంగా జోష్ కనిపిస్తా ఉంది. దానికి తోడుగా 2019 ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే గత 6 నెలలుగా చర్చించుకుంటున్నట్టుగా ప్రతిపక్షాలన్నీ కూడా ఐక్యంగా ఉమ్మడి కార్యాచరణ ఒకటి రూపొందించుకోవాలి. ఆ మేరకు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు అవసరమైన కార్యాచరణని అమలు చేయాలన్న కోణంలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు తాజా ప్రయత్నాల నేపథ్యంలో ఇది మరింత ఊపందుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పార్లమెంట్లోని అనుబంధ భవనం అనెక్స్ బిల్డింగ్ లో జరుగుతున్న ఈ సమావేశానికి హేమాహేములంతా కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటుగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అలాగే అశోక్ గెహ్లాట్, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ లాంటి ఫ్లోర్ లీడర్లు వీరంతా కూడా హాజరయ్యారు. దాదాపుగా 12 పార్టీలకు సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీకి సంబంధించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ప్రతినిధులుగా కూడా హాజరయ్యారు. దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి దేవేగౌడ కూడా హాజరైన ఈ సమావేశానికి శరద్ పవార్, స్టాలిన్, అలాగే సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఐఎం జాతీయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, అలాగే సమాజ్వాదీ పార్టీ తరపు నుంచి కూడా రామ్ గోపాల్ యాదవ్ హాజరయ్యారు. చాలా కొద్దిసేపటి క్రితం వరకు కూడా సమాజ్వాదీ ఒక ప్రతినిధిని పంపిస్తుందా లేదా అన్న ఉత్కంఠ ఉండింది, అది కూడా తగ్గింది. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ తరఫున ఒక ప్రతినిధి కూడా వచ్చారు కాబట్టి, సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ కూడా వచ్చారు కాబట్టి, దాదాపుగా 12-13 పార్టీల ప్రతినిధులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రానున్న 6 నెలల పాటు, అంటే వచ్చే రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగానే ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి చేపట్టాల్సిన కార్యాచరణకు సంబంధించిన ప్రధానమైన చర్చ జరుగుతుంది. నేతలంతా కూడా ఒకరొకరు పలకరించుకున్న సందర్భంగా కూడా కొంత జుబిలెంట్ మూడైతే ప్రతిపక్షాలు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ పాలిత 3 ప్రధాన రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ అధికారం కోల్పోబోతుందన్న అంచనాల నడుమ వారిలో కొంత ఉత్సాహం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తదుపరి మిగతా రాష్ట్రాలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని దానిపైన చర్చించబోతున్నారు. జనవరిలో మమతా బెనర్జీ ఒక ర్యాలీ నిర్వహించబోతోంది. ఆ తర్వాత రైతులకు సంబంధించి ఒక ప్రత్యేక ర్యాలీని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నిర్వహించబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు దాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి దాంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఫ్లోర్ కోఆర్డినేషన్ సంబంధించి చర్చ జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్న కార్యాచరణ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రణాళికలో ఉంది. ఈ సమావేశం చాలా మరికొంతసేపు జరిగే అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఇంకొక గంట, గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశాలున్నాయి. సౌజన్య, రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.